తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ధూమ్ధామ్గా జరుగుతోంది. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం వరదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు మేడారంలో అమ్మలను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. సీఎం దంపతులు తులాభారంతో బంగారం మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీ కవిత, కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ కూడా మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం మరియు శ్రీ సమ్మక్క సార్ల తెలంగాణ కుంభమేళ జన జాతర, మన జాతర, మన జాతరని సార్ తీసుకున్నారు. సార్ మొక్కు పెడి మొత్తం అందరికి ప్రపంచం కొంచెం ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సార్ బంగారు తెలంగాణ దిశగా, బంగారు తెలంగాణ దిశగా. తెలంగాణ అభివృద్ది వ్యతిరేకులకు బుద్ది కలిగించాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం సిద్ధించాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారంలో శాశ్వత ఏర్పాట్లకు 200 కోట్లు కేటాయించారు సీఎం. వచ్చే మేడారం జాతరను ప్రపంచం అబ్బురపడేలా నిర్వహిస్తామని అన్నారు. మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతేనో అవి వెంట వెంటనే కంప్లీట్ అయ్యేటువంటి స్ఫూర్తిని మాకు కలిగించాలని, ప్రజలకు కలిగించాలని, దుర్మార్గతను బుద్ధి చెప్పాలని కూడా నేను సమ్మక్కతల్లిని వేడుకోవడం జరిగింది. సుమారు 1 కోటి నుంచి 1.25 కోట్ల ప్రజలు భక్తులు పాల్గొనేటువంటి ఈ మహాజాతర భవిష్యత్తులో చాలా గర్వంగా నిర్వహించాలి. భక్తులకు సరైనటువంటి సదుపాయాలు కలగాలి. ఇక్కడ అమ్మవారికి గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. ఒక 100-200 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. చేస్తే పర్మనెంట్ గా మంచి ఏర్పాట్లు, చక్కటి ఏర్పాట్లు, కీలైన కానీ స్నాన ఏర్పాట్లు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రశస్తి దృష్ట్యా ఇక్కడ ఇమీడియట్ గా ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఒక 15-20 డేస్ లోనే నేను మా వాళ్ళందరితో కలిసి మళ్ళీ వస్తాను. ఆ స్థల సేకరణ అంతా కూడా ఇక్కడ కలెక్టర్ కు ఆదేశం ఇచ్చి 200-300 ఎకర్స్ ప్లేస్ ఎంత రేట్ అనేసి ఇచ్చి తీసుకొని కేవలం అమ్మవారి కోసం ఉంచేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత ఏర్పాట్ల కింద రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక 200 కోట్లు మంజూరు చేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ లోనే దాన్ని పొందుపరిచి ఈ సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించిన నిర్మాణాలు, చక్కటి ఏర్పాట్లు. మేడారంలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అడిగి తెలుసుకుందాం. లెనిన్, మేడారం జాతరలో భాగంగా ఈ రోజు విశేషాలు ఏంటి అక్కడ? నీలిమ, ఈ రోజు ముఖ్యమైన అంశాలు ఇంకా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మూడో రోజు శుక్రవారం రోజు తల్లులిద్దరు కూడా గద్దెలపైనే ఉన్నారు. మనం చూస్తున్నాము నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వేలాది మంది భక్తులు మేడారం ప్రాంగణంలో, మేడారం రోడ్లపైన కొలుగు తీరున్నారు. వారి దారులన్నీ కూడా మేడారం గద్దెల వైపే వస్తున్నాయి. మరి అదే కాకుండా ఈ రోజు ప్రప్రథమంగా మేడారం జాతరకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు హాజరు కావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హాజరై తన మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాకుండా 200 కోట్లను మేడారం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధికి 200 కోట్లను కేటాయిస్తూ ఆయన ప్రకటన చేశారు. 200-300 ఎకరాలను సేకరించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టి మేడారం జాతరకు వచ్చేటువంటి 2020 మేడారం జాతరను అత్యంత కమనీయంగా, రమణీయంగా, కనివిని ఎరగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాము, నిర్మాణాలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. ఇది ఉంటే ఇప్పటికే నిన్న ఇవాళ దర్శించుకున్నటువంటి భక్తులు తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆర్టీసీ బస్టాండ్ సైతము ప్రయాణికుల తిరుగు ప్రయాణపు రద్దీతో కొనసాగుతున్నది. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. మూడో రోజు తల్లులకు ఇష్టమైనటువంటి, వారికి అత్యంత ఇష్టమైనటువంటి శుక్రవారం కావడం, మూడో రోజు కావడము, ఈరోజు తల్లులిద్దరు గద్దెలపై ఉండడంతో రాత్రి వచ్చినటువంటి
ఉన్నటువంటి భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరి ఇక్కడికి వచ్చి గద్దెల వద్ద తమ మొక్కుబడులు సమర్పించుకుంటున్నారు. మనం ఒకసారి చూద్దాం, సమ్మక్క గద్దెలను చూస్తే ఆ గద్దెలు మొత్తంగా కూడా నిండిపోయినాయి. భక్తులు ఇచ్చినటువంటి మొక్కులు, భక్తులు వేసినటువంటి ముడుపులతో మొత్తంగా కూడా ఇటు సమ్మక్క అటు సారలమ్మ గద్దెలన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈరోజు మూడో రోజు, రేపు సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దెలపైనే ఉంటారు. రేపు సాయంత్రము ఇద్దరు తల్లులను ఇద్దరిని వన ప్రవేశం చేపిస్తారు. ఇటు సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నపల్లికి, అదేవిధంగా పగడిద్ద రాజును పునుగుండ్లకు, అదేవిధంగా గోవిందరాజులను కొండాయి గ్రామాలకు తరలిచ్చేటువంటి కార్యక్రమం రేపు సాయంత్రం ఉంటుంది. రేపు సాయంత్రం వరకు కూడా రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది, భక్తుల రాక ఏ విధంగా ఉంది అంచనా వేస్తూ మరిన్ని చర్యలు అధికారులు చేపడుతున్నారు. ఇంకా క్యూల నిండా కూడా వేలాది మంది భక్తులు ఇంకా క్యూల నిండా ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా వేలాదిగా భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. జంపరావులో స్నానం ఆచరించి నేరుగా గద్దెల వద్దకి చేరుకుంటున్నారు. రేపు ఆ చివరి రోజు కావడంతో ఈ రోజు తరలిద్దరు కూడా గద్దెలపై ఉండడంతో వేలాదిగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొదటి రోజు జరిగినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు మినహాయిస్తే మొత్తంగా కూడా జాతర అంతా సవ్యంగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి సైతం హాజరై, ఉపరాష్ట్రపతి సైతం హాజరు కావడంతో మేడారం జాతరకు మరింత ప్రాముఖ్యత, దేశవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యత లభించినట్లయింది. అంతేకాకుండా దీనికి జాతీయ హోదా అంటే నేషనల్ స్టేటస్, నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించడానికి తాను స్వయంగా ప్రధానమంత్రిని కలుస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా ఇంకా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఆ జాతరలో ఎటువంటి అంటే చూస్తున్నాం గద్దెల పైన ఇంకా క్యూ లైన్లు దాదాపు రోడ్లను తాకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వేలాది మంది భక్తులు తమ మొక్కులు, తమకు ఇష్టమైనటువంటి సమ్మక్క సారలమ్మలకు ఇష్టమైనటువంటి బెల్లంను, బంగారాన్ని గద్దెల పైన వేస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఇటు కొబ్బరి కుడకలు, అదేవిధంగా కంకబియ్యం, వడిబియ్యం వాళ్ళు తెచ్చినటువంటి మొక్కులు అవన్నీ కూడా వేస్తుండడంతో గద్దెలు మొత్తంగా కూడా నిండిపోతున్నాయి. భక్తులు వేసినటువంటి కానుకలు, భక్తులు తీర్చుకుంటున్నటువంటి మొక్కులు, భక్తులు చేస్తున్నటువంటి మొక్కుబడులతో మొత్తంగా కూడా గద్దెలు నిండిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. మొత్తంగా మేడారం అంతా కూడా జనసంద్రమైనటువంటి పరిస్థితి. దాదాపు ముందస్తు మొక్కులే 40 లక్షల మంది ముందస్తు మొక్కులు చేసుకోగా ఈ నిన్న మొన్న ఈ 3 రోజులుగా ఈ రోజు వరకు దాదాపుగా 70 లక్షల మంది హాజరై ఉంటారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా జాతర అంతా కూడా సవ్యంగా కొనసాగడం, జాతర సవ్యంగా సాఫ్ గా కొనసాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రేపు ఒక రోజు అంటే ఈ ఒక్క రోజు ఈ రాత్రి గడిస్తే చాలు జాతర విజయవంతమైనట్లే చెప్పి అధికారులు ఆశతో ఉన్నారు. ఎందుకంటే ఈ రాత్రి గద్దెలపై ఉంటారు, రాత్రి దర్శించుకోవడం అత్యంత ఇష్టంగా భక్తులు భావిస్తారు కాబట్టి ఈ రాత్రి గడిస్తే చాలు అన్నంత విధంగా భక్తులు ఎటువంటి అపసవ్యం జరగకుండా కూడా ఏర్పాటు చేస్తారు. రేపటితో తల్లులు వనానికి చేరడంతో జాతర ముగుస్తుంది. థ్యాంక్ యూ లెనిన్.